లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ దేశవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారిని మరొకసారి మనం బహుశా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నం కావచ్చు అందరూ అప్రమత్తమై ఉండాలని చెప్పి నిన్న ప్రధానమంత్రి గారు కూడా పిలుపువడం జరిగింది కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మండావియ గారు కూడా అందరూ రాష్ట్ర మంత్రులతో సమావేశాలు నిర్వహించి రానున్న రోజుల్లో మన వైద్య వ్యవస్థ ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ రంగంలో ప్రభుత్వ వైద్య రంగం ఏ రకంగా అప్రమత్తంగా ఉంది దాన్ని స్టడీ చేయటం కోసం కార్యాచరణ కూడా రూపొందించడం జరిగింది ప్రజలందరూ కూడా అందరూ మాస్కులు ధరించి మరి ఖచ్చితంగా గ్రూపులుగా గుంపులుగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేకంగా మాస్కులు ధరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది బూస్టర్ డోస్ కింద నేషనల్ వ్యాక్సిన్ ని నిన్న కేంద్ర ప్రభుత్వం దానికి కూడా అనుమతి ఇవ్వటం జరిగింది అది కూడా మరి భారత్ బయోటెక్ సంస్థ మరి తయారు చేసినటువంటి నేషనల్ వ్యాక్సిన్ అవటం మనందరికీ ఖచ్చితంగా గర్వకారణం ఈ నేషనల్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ కింద తీసుకోవచ్చు ప్రస్తుతానికి దానికి ఇచ్చిన అనుమతి మొదటి చాలా మంది అందరికీ కూడా రెండు డోసులు కోవిడ్ వ్యాక్సిన్ దాదాపు అందరూ తీసుకోవటం జరిగింది పెద్ద సంఖ్యలో సో బూస్టర్ డోస్ కింద నేషనల్ వ్యాక్సిన్ ని ప్రస్తుతానికి మంజూరు చేయటం జరిగింది సో కాబట్టి బూస్టర్ డోస్ తీసుకొని వారందరూ కూడా బూస్టర్ డోస్ నేషనల్ వ్యాక్సిన్ కానివ్వండి లేదా గతంలో ఉన్నటువంటి కోవిషీల్డ్ కోవాక్సిన్ కానీ తీసుకొని వారంతటా వారు స్వయంగా రక్షణ పొందాలి ఎందుకంటే చైనాలో ఈ మహమ్మారి తీవ్ర రూపం దాల్చింది ఒక రోజులోనే నిన్న వచ్చినటువంటి మీడియా అంతర్జాతీయ మీడియా ద్వారా వచ్చిన వార్త ఒక్క రోజులో చైనాలో దాదాపుగా 4 కోట్ల మంది కోవిడ్ బారిన పడ్డారు అది దాదాపుగా మన రాష్ట్ర జనాభా సో అంత పెద్ద స్థాయిలో అలాగే ఒక గత నెల రోజుల్లోనో 20 రోజుల్లోనో మరి దాదాపుగా 30-40 కోట్ల మంది కోవిడ్ బారిన పడ్డారు సో ఇది ఖచ్చితంగా గత 2వ వేవ్ మనం చూసాం ఏ రకంగా మొదటి వేవ్ మనం లాక్డౌన్ కారణంగా చాలా సమయం మనందరికీ దొరికింది సెకండ్ వేవ్లో పెద్దగా ఎవరికి సమయం దొరకల సడన్గా సెకండ్ వేవ్ వచ్చి ఒక రకంగా చెప్పాలంటే కొద్ది వారాల్లోనే వెళ్ళిపోయింది కానీ ఆ 4 వారాల్లోనే ప్రళయం సృష్టించింది సో కాబట్టి మనందరం కూడా అప్రమత్తంగా ఉండి అజాగ్రత్తగా ఎవరూ లేకుండా అందరూ కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకొని మరి మన రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు ఖచ్చితంగా కోవిడ్ విషయంలో మరి పూర్తిగా సంరక్షించబడ్డాయన్నటువంటి ఒక సంకేతాన్ని దేశ ప్రజలకు కూడా ఇవ్వవలసిన అవసరం ఉన్నది సో ఈ కోవిడ్ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పూర్తిగా ఇచ్చినటువంటి మార్గదర్శకాలను అందరూ ఖచ్చితంగా గమనించి ఎటువంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడాలని అందరినీ ప్రార్థిస్తూ జై హింద్ జై భారత్ Please like, share and subscribe our channel for more videos.